So hi friends, ee particular video manaki css lo unna ee positioning. So css lo positioning anedi most trickiest part of css ani cheppochu, endukante మీ యొక్క లేఅవుట్ కాంప్లెక్సిటీ పెరిగే కొందే కొన్ని HTML ఎలిమెంట్స్ని పర్టికులర్ పొజిషన్లో మీరు ప్లేస్ చేయాలి అంటే మాత్రం డెఫినెట్గా ఈ సిఎస్ఎస్ పొజిషనింగ్ అనేది యూజ్ చేయాలి. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం దీంట్లో ఉన్న టోటల్ 4 కాంపోనెంట్స్ లైక్ అబ్సల్యూట్, రిలేటివ్, ఫిక్స్డ్, స్టాటిక్, టోటల్ 4 టైప్స్ ఉంటుంది. బై డిఫాల్ట్ ఒక పర్టికులర్ ఎలిమెంట్కి మీరు పొజిషన్ అనే ఒక యాట్రిబ్యూట్ ఇవ్వలేదు అంటే బై డిఫాల్ట్ స్టాటిక్ని తీసుకుంటుంది. ఓకే, సో ఇది డిఫాల్ట్గా ఉన్న పొజిషనింగ్ ప్రతి ఎలిమెంట్కి ఉంటుంది. బట్ అడిషనల్గా మీరు అబ్సల్యూట్, రిలేటివ్, ఫిక్స్డ్ అనేటివి మనం యూజ్ చేయొచ్చు. సో ఎలాగో ఈ వీడియో చూద్దాం. సో ఇది బేసిక్ కోడ్, బేసిక్ మార్కప్. సో దీంట్లో మనకి ఒకే ఒక డివ్ ఉంది, దాని లోపల కొంత టెక్స్ట్ ఉంది, డివ్ లైఫ్ డెడికేటెడ్ ఫర్ పొజిషన్. సో దీని యొక్క అవుట్పుట్ మీరు చూసినట్లయితే బ్రౌజర్లో ఇలా ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఎలిమెంట్కి నేను సిఎస్ఎస్లో ఒక టైప్ సెలెక్టర్ ద్వారా దాని యొక్క విడ్త్, హైట్ మారుస్తున్నాను. సో విడ్త్ వచ్చి ఒక 350 pixels, హైట్ వచ్చి ఒక 250 pixels, బ్యాక్గ్రౌండ్ ఎనీ కలర్స్ ఎఫ్ఎఫ్ ఇలా ఇస్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక్కసారి మనం రిఫ్రెష్ చేసి చూద్దామా. సో ఇది ఓకే. సో ఇక్కడ దీన్ని లెఫ్ట్ సైడ్ నేను ఒక 100 pixels మూవ్ చేయాలి. లెఫ్ట్ 100 pixels. సో రిఫ్రెష్, ఇది మూవ్ కావట్లేదు. అంటే ఒక ఎలిమెంట్ని మనం మూవ్ చేయాలి అంటే వీటిని బేసిక్గా ఆఫ్సెట్ వాల్యూస్ అంటారు. లెఫ్ట్, టాప్, రైట్, బాటమ్, టోటల్ 4 ఆఫ్సెట్ వాల్యూస్ ఉంటాయి. ఈవెన్ మీకు పొజిషనింగ్లో నెగిటివ్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు, -100 అని అలా ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దీనికి ఒక పొజిషన్ అనే ఒక యాట్రిబ్యూట్ ఇచ్చి ఆ యొక్క యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ నేను అబ్సల్యూట్ అని చెప్పి రాస్తున్నాను, ABSOLUTE ఫైన్. ఇప్పుడు నేను లెఫ్ట్ అని రిఫ్రెష్ క్లిక్ చేస్తే లెఫ్ట్లో మీకు ఇది 100 మూవ్ అయింది. ఇన్ కేస్ ఇక్కడ బాడీ అనడం కంటే ఓకే, బాడీలో మార్జిన్ 0 pixel రాశాను. ఈవెన్ టాప్ సైడ్ కూడా లేదన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్కి రైట్ 0 pixels, రైట్ సైడ్ 0 pixel అయింది. అదే లెఫ్ట్ సైడ్ 0 అంటే సో లెఫ్ట్ 0 సేవ్. ఈ రైట్ అనేది నేను కామెంట్ పెట్టేశాను. సో లెఫ్ట్ 0 అనేది మీకు ఎలా ఉంటుందో మీకు తెలుసు, దీన్ని లెఫ్ట్ 0 అంటారు. అలాగే బాటమ్ 0 మీకు అంటే ఇక్కడ ఈ ఏరియాలో కావాలంటే ఈ ఫస్ట్ కార్నర్లో లెఫ్ట్ 0, ఇది బాటమ్ 0, ఇది రైట్ 0. ఇప్పుడు నేను బాటమ్ ప్లస్ రైట్ 2 ఇచ్చాను అంటే మాత్రం ఇది డైరెక్ట్గా ఈ కార్నర్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను Ctrl- క్లిక్ చేస్తే మీకు అది అక్కడ ఫిక్స్ అయిపోతుంటుంది, ఇదిగోండి. ఓకే, సో ఇది 200 ఉంది, సో 0. కానీ ఇక్కడ స్టోరీ ఇలా కాదు, సో దీన్ని కొంచెం చేంజ్ చేద్దాం. సో ఒక 01 వచ్చి ఒక 100, దీన్ని కూడా ఒక 100 తీసుకున్నాం. సో ఇవి ఒక 5 తీసుకున్నాం, 2, 3, 4, 5. ఇక్కడ ఇది సెకండ్ డ్యూ, థర్డ్ డ్యూ, ఫోర్త్ డ్యూ, ఫిఫ్త్ తీసుకున్నాం. ఈ పొజిషనింగ్ అనేది ఇలా కాకుండా ఈ డ్యూకి పొజిషన్ ఇవ్వకుండా ఒక క్లాస్ తీసుకున్నాం. సో ఈ క్లాస్ ఎందుకు, ఓన్లీ ఫర్ టెస్ట్ చేయడానికి. సో ఇక్కడ నేను పొజిషన్ ఇచ్చేసుకొని లెఫ్ట్ ఒక 200 pixels మూవ్ చేశాను. సో ఈ టెస్ట్ అనే క్లాస్ ర్యాండమ్గా సే ఇప్పుడు 3కి అటాచ్ చేశాను నేను. క్లాస్ టెస్ట్ అంటే ఈ థర్డ్ డివ్ యొక్క పొజిషన్ అబ్సల్యూట్, దీనికి లెఫ్ట్ 200 ఇచ్చాను నేను. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేశాను అనుకోండి, చూడండి. సో దీని మార్జిన్ ఇద్దాం ఒక్క నిమిషం మార్జిన్ 2 pixels ఇద్దాం 100 pixels సో ఫైన్ సో ఇప్పుడు మీరు రిఫ్రెష్ చేద్దాం చూడండి అంటే 1 2 3 అనేది ఎక్కడ ఉంది యాక్చువల్గా ఈ పొజిషన్ నుండి లైక్ మనం ఎంత ఇచ్చామో 200 pixels ఇచ్చామో మూవ్ అయిపోయింది కానీ ఆ యొక్క థర్డ్ ఈ యొక్క పర్సన్ యొక్క ప్లేస్ ఈ నెక్స్ట్ వచ్చిన పర్సన్ ఆక్యుపై చేసేసాడు ఓకే ఎప్పుడు అబ్సల్యూట్లో ఇన్ కేస్ మీరు దీన్ని రిలేటివ్గా మారిస్తే సో కాపీ చేసుకొని పేస్ట్ దీన్ని కామెంట్ పెట్టేసుకొని దీన్ని రిలేటివ్ చేద్దాం స్పెల్లింగ్ LATIVA రిలేటివ్ ఇప్పుడు మీరు రీఫ్రెష్ చేశారనుకోండి ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఆ పొజిషన్లోంచి 200 ఏదైతే వాల్యూ ఇచ్చారో ఆ పొజిషన్కి వెళ్ళిపోతుంది కానీ ఆ యొక్క ప్లేస్ అంటే మిగతా ఎలిమెంట్స్ డిస్టర్బ్ చేయవు అంటే ఆ యొక్క ప్లేస్ ఖాళీగా ఉంటుంది కానీ అబ్సల్యూట్లో ఈ మిగతా ఎలిమెంట్స్ దాన్ని ఆక్యుపై చేస్తాయి రిలేటివ్లో అది మూవ్ అవుతుంది బట్ ఆ పొజిషన్ అనేది స్టిల్ వేకెట్ ఉంటుంది ఇన్ కేస్ మీరు దీని సైజుని పెంచారు అంటే సో దీన్ని 300 దీని కలర్ వచ్చే బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఇది ఎందుకు పెట్టాను అంటే ఈసారి ఈ పొజిషన్ను ఈసారి ఫిక్స్డ్ పెడదాం ఫిక్స్ ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేశాను అనుకోండి చూడండి ఆ పొజిషన్ అది అక్కడే ఉంది ఎందుకు అలా వచ్చింది అంటే ఇక్కడ సో లెఫ్ట్ ఒక 400 అలాగే టాప్ ఒక 50 pixels తీసుకున్నాం సో దట్ మనకు తెలుస్తుంది అది చూడండి ఇప్పుడు నేను దీన్ని స్క్రోల్ చేశాను అనుకోండి అన్ని ఎలిమెంట్స్ మూవ్ అవుతున్నాయి కానీ ఆ ఎలిమెంట్ మాత్రం అక్కడే ఉంది ఓకే సో ఇది బేసిక్గా మనకి లైక్ మీరు కొన్ని ఆర్టికల్స్ చదివేటప్పుడు ఇక్కడ సోషల్ మీడియా షేరింగ్స్ ఉంటాయి డిగ్ టూల్బార్ అంటారు వర్డ్ ప్రెస్లో అది అక్కడ ఫిక్స్ ఉంటుంది కొన్ని చార్ట్ అప్లికేషన్స్లో ఆ విండో ఇక్కడ ఫిక్స్ ఉంటుంది కానీ మీ యొక్క కంపెనీ లోగో ఉంది అది ఇక్కడ మీరు ఫిక్స్ చేసుకొని యూజర్ ఎంత స్క్రోల్ చేసినా మీ బ్రాండింగ్ కాన్స్టెంట్గా ఎంగేజ్ చేయాలి యూజర్స్ని అన్నప్పుడు కూడా మీ లోగో ఒక పర్టికులర్ ఎలిమెంట్లో ప్లేస్ చేసుకొని దాన్ని పొజిషన్ ఫిక్స్ చేస్తే ఇలా ఉంటుంది ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ వెబ్ ట్రెండ్ ఎలా ఉందంటే అన్ని నావిగేషన్స్ ప్రతి వెబ్సైట్కి టాప్లో ఉన్న ఈ లోగో ఈ బటన్స్ ఇవన్నీ కూడా మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు అవి మూవ్ కావు ఓకే అలాంటి యొక్క ఆ పర్టికులర్ డివ్ ఆ న్యావ్ డివ్ అనే దానికి కూడా పొజిషన్ బై డిఫాల్ట్ ఫిక్స్ ఇస్తారు ఓకే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అబ్సల్యూట్ రిలేటివ్ ఫిక్స్డ్ కానీ దీన్ని యూజ్ చేసి మనం నెక్స్ట్ వీడియోలో ఒక కంప్లీట్గా డ్రాప్ డౌన్ని క్రియేట్ చేస్తే మీకు దీని గురించి ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది ఓకే సో అది మీకు నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో స్టే ట్యూన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ SEO skills CSS training.